हेलो बालानगर पोलीस स्टेशन एंटी मिट्लो पाव दूरिंदा मम्मल नेंचे मटा भैया एवय्या पोलीस नीकु पावुलु पंदुलु पट्टुकुने वाळ्ळु कनिपिस्तुन्नारा बेटा విడవడయ్యా పావు దొరింది వచ్చి పట్టుకోమంటాడు పోలీసులు అంటే అంత లోకి అయిపోయావండి మొన్న ఒక ఫోన్ చేసి జాకెట్ ఉక్క అందటం లేదు వచ్చి పెట్టరా అంది పోలీనే పాపం అని ఆశగా వెళ్తే 90 ఏళ్ల ముసల్లది అది దానికి ఆ వయసులో జాకెట్ ఆశనో చెప్పండి సరే సర్లే మొన్న కావిడు ఫోన్ చేసి ఒడియాలు అంటి పెట్టుకున్నాను కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించు అంది అమ్మ మీ ఒడియాలకే అప్పడాలకే కాపలా కాయం అంటే మరి మీ హెల్ప్ యు అంటే బోర్డు ఎందుకు కట్టుకున్నారని అరగంట సేపు తిట్టి ఫోన్ పెట్టేసింది అంత సేపు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకున్నావు దాని వాయిస్ కొద్దిగా టెంప్టింగ్ గా ఉంది మీరు నన్ను నేను చెప్తాను చూడండి మీ కొబ్బు నుంచి చేసే మూత రాబోతే తీయడానికి సూదులో దారి వెక్కించడానికి మీ పని మనిషి రాబోతే అంటులు తోవడానికి పోలీసులు రారు సారీ మీ సిస్టర్ గారు హలో ఏంటే స్మిత चिरंजीव रिलीज जनाल रश्गर इंट्लो चावकल कॉडीमो बाडी अलसी रिलाक्स रेस्टारेमो आवड़े कदा पोता పొద్దున్నే లేచి స్నానం చేసి రెండు వాయిలు ఇడ్లీలు తిని ఇంత గ్లాసుడు కాఫీ తాగి గుడికి వెళ్ళింది అంతే గుడిగంట కొడితే ఊడి నెత్తి మీద పడి చచ్చిపోయిందేమో పాపం ఆ దేవుడి సమక్షంలోనే రాలిపోయింది అన్నమాట నాకు చావంటూ వస్తే అలాగే చావాలనుందిరా అదిగో అందులీదే బామ్మ డీటెయిల్స్ వాసి ఇంకా నా చెవులు హొరుతూనే ఉంది వాయిస్ ఏంటండి మీరు వచ్చారని బామ్మ ఆత్మ రూపంలో వస్తే నేను ఆత్మని ఏంటి అంట్ల మీదవా చంద్రముఖ జ్యోతిక బామ్మ నువ్వు ఇక పోలేదా నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతానరా నీకు మాంచి మేలురక విత్తనాన్ని చూశానరా ఆ మాట చెప్తే నువ్వు రావని బామ్మని చంపేశాం నీకు మళ్ళీ పెళ్లి చూపులా నీ చేస్తే చూడను నువ్వేంటే వసుదేవతలు నాకాలు పెట్టుకున్నావు నువ్వు అడ్డగాడిదివని నా తోటి వాళ్ళంతా సాయంత్రం కాగానే స్కూటర్ వెనక సీట్ లో కూర్చుని మోగుణ్ణి వాటేసుకుని ప్రకాశం బ్యారేజ్ కి షికార్లకు వెళ్తున్నారు ఇప్పుడు నిన్ను స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంతేనా నీ కూడా ఎందుకు మీ బావగారు కూడా వెళ్దామని ఏమండి మీరు అన్నయ్యనా మీకు లివర్ ఉందా ఎవరెవరో కాళ్ళు పట్టుకుని చెల్లి పెళ్లి చేయాల్సింది పోయి మీ కాళ్ళు పట్టించుకుంటారా మీకది లేదండి ఏంటిది సిస్టర్ సెంటిమెంట్ మొగుడు కావాలి బాబోయ్ అని అలమటిస్తున్న బంగారు చెల్లి బాధను అర్థం చేసుకోలేని మీరు అన్నయ్య కాదండి నాకే కానీ ఇలాంటి చెల్లెలుంటే నీకు నచ్చిన వాడితో లేచిపో అమ్మా అని ఖర్చులకు డబ్బులు ఇచ్చి సూట్ కేస్ ఎత్తి మరీ పంపించేవాడిని సర్లే ఏదో లీడ్ లేవుకో అంతేనా ఇదే లాస్ట్ పెళ్లి చూపులు ఓకే అంటే ఓకే లేకపోతే నేను జన్మలో పెళ్లి చేసుకోను